రిమిక్స్ కింగ్ ఛానల్. నైజీరియాకు చెందిన ఒక వ్యక్తి తన దగ్గర నాటు వైద్యం చేసుకోవడానికి వచ్చే మహిళలతో చనువుగా ఉండేవాడు. వారికి వైద్యం చేసి వ్యాధి నయం చేసేవాడు. అందుకు ప్రతిఫలంగా వారు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కాదు. తనను వివాహం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చేవాడు. వైద్యం చేయించుకున్న మహిళలను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని వారికి చెప్పేవాడు. ఇంతకు ముందే మీకు పెళ్లి జరిగింది కదా అంటూ మహిళలు ప్రశ్నిస్తే దేవుడు మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోవాలని ఆదేశించారని, నేను ఆదేశాలను పాటిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాడు. మాకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డామని ఆయన భార్యలు కొందరు స్థానిక మీడియాకు చెప్పారు. నలుగురి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నారని తెలుసుకున్న మత పెద్దలు నాటు వైద్యుడిని ఇస్లాం మతం నుంచి బహిష్కరించారు. ఆయనకు ఎలాంటి సహాయ సహకారాలు అందివ్వకూడదని ఫత్వా జారీ చేశారు. అయితే నాటు వైద్యుడు మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. చికిత్స కోసం వచ్చే మహిళలను వరుసగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కంటూ వచ్చాడు. నాటు వైద్యుడు ఏకంగా 120 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. 200కు పైగా మంది బిడ్డలకు తండ్రి అయ్యాడు. అయితే పెళ్లి చేసుకున్న 10 మహిళలకు మాత్రమే ఆయన తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. మిగిలిన 110 మంది భార్యలను, వారి పిల్లలను తన ఇంటిలోనే పెట్టుకున్నాడు. తనకు అవకాశం వస్తే ఇంకా ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటానని నాటు వైద్యుడు స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ఆయన గారి దగ్గరకు వెళితే వైద్యం చేసి పెళ్లి చేసుకుంటారని భయపడిన మహిళలు రాను రాను దూరమయ్యారు. 120 మందిని పెళ్లి చేసుకుని సెంచరీ కొట్టిన నాటు వైద్యుడు చివరికి 93 వయసులో అనారోగ్యంతో ఆయన మరణించారు. ఆ వయసులో కూడా ఆయన పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.